తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పిలుపు మేరకు ఈ రోజు కరీంనగర్ జిల్లా ఏవైఎఫ్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దహనం చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్ డీజిల్ రేట్లను విపరీతంగా పెంచివేయడం మూలంగా సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక రకాలైనటువంటి వస్తువులన్నింటి కూడా జీఎస్టీలో చేర్చినటువంటి ప్రభుత్వం ఆఖరికి కరోనాకు సంబంధించినటువంటి పరికర ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి పరికరాలపైన వైద్య సౌకర్యాలకు సంబంధించిన వాటి అన్నింటి కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఎందుకు జీఎస్టీలోకి తీయలేకపోతుందని చెప్పేసి అఖిల భారత యూనియన్ సమైక్యంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఆదాని అంబానీలకు లాభం చేకూర్చడం కొరకే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇవాళ మే నెలలోనే దాదాపుగా 12 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం మూలంగా మధ్యతరగతి ప్రజలపైన రవాణా సౌకర్యం కూరగాయలపైన నిత్యావసర వస్తువులపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఇవాళ పెట్రోల్ రేటు ప్రపంచవ్యాప్తంగా కూరగాయల రేటు తగ్గుతూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ రేటు తగ్గుతూ ఉంటే భారతదేశంలో ఇవాళ 100 రూపాయలకు పైగా పెట్రోల్ రేట్లు పెరిగినాయి. అందుకే అఖిల భారత యూనియన్ సమైక్యగా పెట్రోల్ డీజిల్ రేటును తగ్గించే వరకు అఖిల భారత యూనియన్ సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.